సార్ 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 లోపల ఎగ్జామ్ జరుగుతుంది ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అలౌడ్ స్టూడెంట్స్ ఏంటి సార్ లోపలికి పంపడానికి టిప్పా కాదండి నా వయసుని గుర్తు చేసినందుకు ఒక చిన్న గిఫ్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ బాబు కస్తూర్బాయి ఉమెన్స్ హాస్టల్ ఆ ఇదేనండి ప్రియమ్మ గారిని పిలవా అలాగే అండి మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి పిలుచుకొస్తాను అలాగే అమ్మా విఘ్నేశ్వర ఇంకెంతసేపు వెయిట్ చేయమంటావే ఇంకాసేపు ఇక్కడ ఉంటే నన్ను సెంటర్లో శిలా విగ్రహం అనుకుంటారు తొందరగా వచ్చే ఓం సర్వనుభవాయ నమః నువ్వు చాలా అదృష్టవంతుడివయ్యా సుబ్రహ్మణ్యపురంలో కలశాన్ని తిరిగి ప్రతిష్ఠించిన తర్వాత స్వామివారికి అలంకరించిన వస్త్రం ఇది ఇది నీ మెళ్ళలో పడిందంటే నువ్వు గొప్ప యోగ జాతకుడివయ్యా సుబ్రహ్మణ్యపురం కలశం పట్టం అదేగా అవునండి మీకెలా తెలుసు కనీసం 10 లక్షలు ఖర్చు పెట్టుంటారు కదా ఊరి పేరు చెప్పుకుని మీ స్వామీజీ ఒక హోండా సిటీ కూడా కొనుక్కుని ఉంటాడు కలశం కూలితే సిమెంట్ పెట్టి అతికిచ్చేయాలి గాని ఇలా లక్షలు తగలేయకూడదండి ముప్పావల కోడిపిల్లకి జబ్బు చేస్తే 3 రూపాయలు మందు కొన్నట్టుందండి మీ వ్యవహారం ఇప్పుడెందుకు టెన్షన్ పడుతున్నారు ఇప్పుడేం ప్రత్యక్షమైంది హాయ్ ఏయ్ సుబ్రహ్మణ్యపురం గురించి నీకేం తెలుసు ఆ రోజు కూడా ఉత్సవాలు ఇలాగే నోరు పారేసుకున్నాం చదువుకున్న ప్రతి ఒక్కడికి దేవుని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది నేను చెప్పేది కొంచెం వినండి నువ్వు చెప్పేది నేను వినాల్సిన అవసరం లేదు ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అది దాని గొప్పదనం నీలాంటి మురుకులకు అర్థం కాదు నీకు దేవుడంటే నమ్మకం లేకపోతే అది నీ కర్మ కానీ దేవుణ్ణి నమ్మే వాళ్ళని మాత్రం అవహేళన చేయకు సుబ్రహ్మణ్యపురం మా ఊరు మరోసారి మా ఊరు గురించి మాట్లాడితే నేనేం చేస్తాను నాకే తెలీదు ఇంకోసారి ఏరియాలో కనిపిస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను కార్తీక్ కాఫీ ఇప్పుడు నాకు మూడ్ లేదు కాసేపు డిస్టర్బ్ చేయదు నన్ను ఏమైంది సార్ సీరియస్ గా ఉన్నారు వాడితో ఒక అమ్మాయి వన్ సైడ్ గొడవ పెట్టుకుంది వన్ సైడ్ గొడవ ఏంట్రా అసెంబ్లీలో అధికార పక్షం లాగా మన వాడికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదట అసలు ఎప్పుడైనా అమ్మాయిలతో మాట్లాడితే కదా తెలిసేది కరెక్టే ఈ కామెడీలే వద్దంది ఫ్రెండ్స్ తో మాట్లాడడం వేరు పరిచయం లేని అమ్మాయిలతో మాట్లాడడం వేరు పరిచయం లేని అమ్మాయి కదమ్మా మీ రూమ్మేటే ప్రియా ప్రియాతో గొడవ ఐస్ క్రీమ్ కొరిస్తారమ్మంటే దానికదే వీళ్ళు కిడ్నాప్ అయిపోయే టైప్ రాది ఆ అమ్మాయితో గొడవ ఏంటి అది జరిగిన గొడవ కార్తీక్ తనేదో నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది మనం వెళ్ళి మాట్లాడదాం పదా ఏం మాట్లాడేది అసలు నన్ను మాట్లాడిస్తే కదా ఇప్పుడు నన్ను కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగమంటావా ఏం అక్కర్లేదు ఒక్క నిమిషం ఆగు అసలు తను ఎక్కడుందో కాల్ చేద్దాం హే అదిగో ప్రియా ఆ ఎక్స్ప్రెషన్ మార్చు ముందు తన నీ గురించి ఏమనుకుంటుందో తెలుసుకుందాం కాల్ లిఫ్ట్ చేయి బ్లూటూత్ పెట్టుకో హే ప్రియా హే మేఘ్న వచ్చేసావా వీడేంటి ఇక్కడికి వచ్చాడు ఎవరు అదే ఆ బ్లూ షర్ట్ వేసుకుని ఉన్నాడు చూడు వాడే ఏం చేశాడు వాడికి దేవుడు అంటే నమ్మకం లేదు భక్తులు అంటే గౌరవమే లేదు అసలు ఈ బాబాయ్ని మాత్రం నమ్మొచ్చాడా అయినా నాకు ఇలాంటి నెగిటివ్ వాళ్ళు అస్సలు ఇష్టం లేదు విన్నావా వెళ్ళిపోదామా ఉండు ఇక్కడ దాకా వచ్చాం కదా ఈ స్వామీజీ మహిమ ఏంటో చూద్దాం స్వామీజీ చాలా మహిమ గలవారండి మీరు ఏ కోరికతో వచ్చారు ఇక్కడికి మా ఊరు మా నాన్నగారు ఆనందంగా ఉండాలి అంతే చాలు మేడం
మొబైల్ ఉందా మేడం ఇలా ఇవ్వండి టోకెన్ తీసుకోండి ఏంటి బాబు మీరు యూత్ కదా మీరేంటి స్వామీజీల చుట్టూ బాబాల చుట్టూ తిరుగుతున్నారు చూడడానికి అలా ఉన్నా లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఆరు నెలల క్రితం వీప్ మీద ఒక పెద్ద గడ్డలాగా వచ్చిందండి క్యాన్సర్ అని భయం డాక్టర్లు కూడా ఏం చేయలేకపోతున్నారు స్వామీజీ గురించి విన్నాను చూద్దామని వచ్చానండి చూసుకోవచ్చు కదా మీరు పెద్దవాళ్ళు ముందుకెళ్ళండి బాబాగారు కళ్ళు తెరిచారు బాబాగారు కళ్ళు తెరిచారు నేనా నువ్వు నేనా స్వామి నీ భార్య జబ్బు నిన్ను ఇబ్బంది పెడుతుంది అవును స్వామి వైద్యులు బతకడం కష్టం అంటున్నారు అవును స్వామి ఎలాగైనా నా భార్యను మీరే కాపాడాలి స్వామి నిన్నే కన్నా స్వామి మీ ఊరు బాగుంది మీ నాన్నగారు బాగున్నారు సంతోషేనా స్వామి వెళ్ళు వెళ్ళు థ్యాంక్ యూ స్వామి ఐదు ఐదు పంజా సెంటర్ ఆ తాడి చెట్టులా పొడుగ్గా ఉన్నాడే పిలు నేనా బాగున్నమాట నీ మనసులో ఏం దిగులు పెట్టుకోక కార్తీక్ నీ వీపు మీద ఉందే కాయ తగ్గిపోతుంది నా మనసులో ఉంది నీకు ఎలా తెలిసిందండి అలా తెలిసిపోతుంటాయి దీన్ని హిమాలయ నుంచి తీసుకొచ్చా అవునా దీన్ని డైలీ రెండు పొట్లు తీసుకో తప్పకుండా అండి తగ్గిపోతుంది అబ్బాయి తగ్గిపోయిందండి తీర్థం తీసుకోకుండానే తగ్గిపోయిందండి వావ్ ఇట్స్ ఎ బ్లడీ మిరకల్ ఈ తీర్థం నాకు అక్కర్లేదండి తీసుకోండి తీసుకోండి మీరు బాడినా వాడకపోయినా 5000 ఇవ్వాలి సార్ ఇస్తానండి ఇవ్వటానికే వచ్చాను కదా రే మల్లిగా నీ పక్కనే ఉన్నాడే ఆ పరమభక్తుడు ఆడి దగ్గర ఉన్న బ్యాగ్ తీసుకురా సారీ అండి నేను తీస్తానండి మీరు పెద్దవాళ్ళు ముందుకెళ్ళండి ఈయన బ్యాగ్ ఎందుకు చెక్ చేయలేదండి ఇంకేముందో చూద్దాందా ఇదేంటి ప్రియమైన భక్తుల్లారా క్యూలో మీ పక్కన నిలబడి మిమ్మల్ని మాటల్లో పెట్టి మీ సమస్యలన్నీ తెలుసుకున్న వాళ్ల బ్యాగ్ లో మీరు కూడా చెక్ చేయండి ఇలాంటి మైక్రోఫోన్లే దొరుకుతాయి చూడండి ఇప్పుడు తెలిసిందా మీ అందరి సమస్యలు ఈ డమ్మీ భక్తుల ద్వారా దొంగచాటుగా మీ స్వామీజీ ఎలా తెలుసుకుంటున్నాడో చూడండి ఇది మీ స్వామీజీ మహిమ ఇంకా ప్రియా నేను దేవుడికి వ్యతిరేకం కాదు దేవుడి పేరుతో మనుషుల్ని మోసం చేసే వాళ్ళకే వ్యతిరేకం ఇదే చెప్తామనుకున్నాను కానీ ఎనీవే టేక్ కేర్ అంటే అది కదా బావా ప్రియా నిన్ను పిలుస్తుంది నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అందుకని ఇవన్నీ వాడే ఫీల్ చేశాడా నువ్వేం చేస్తున్నావు నీ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుకుంటున్నావా హలో హే సుడోకో
ఎవరివన్నీ ఫిల్ చేశారు? ఇదిగో ఇవంతా సార్ గారి నిర్వాకమే. సార్, హలో సార్. హలో మాస్టర్. ఓ ప్రియా, నువ్వు ఎప్పుడు వచ్చావు? జస్ట్ ఇప్పుడే. అరే నాన్న, ఆ పక్క టేబుల్లో పిల్లలు పీకల్లోకి ప్రేమలో ఉండి ఈ పజిల్స్ గురించి మర్చిపోయారు. వాళ్ళ కూడా తెచ్చామంటావు నువ్వు అడిగి గానీ? సో దాపి ముందు కాఫీ పెట్టరా. సో వాట్ నెక్స్ట్ కార్తిక్? అంటే ఈ సుడకులు నింపడాలు, దొంగ బాబా వెంట పడ్డాలు కాకుండా ఇంకా ప్లాన్స్ ఏ ఉన్నాయి? అర్జెంట్ గా మీ ఊరికెళ్ళి మీ నాన్నని కలవాలి. ఎందుకు? నా ప్రాజెక్ట్ సెకండ్ ఫేజ్ మీ ఊర్లోనే చెప్పాను, మర్చిపోయావా? ఓ అందుక. ఐ నీడ్ యువర్ ఫాదర్ సపోర్ట్. అయ్యో తప్పకుండా, రెండు రోజుల్లో మా ఊర్లో పెద్ద జాతర జరుగుతోంది, నేను అక్కడికి వెళ్తున్నాను. నువ్వు రావచ్చు కదా, నేనే మా నాన్నని పరిచయం చేస్తాను, గుడి మొత్తం చూపిస్తాను. రావచ్చు. రావచ్చు కాదు, వస్తున్నావు అంతే. ఓకే ఓకే. అయితే మాకు లేదన్నమాట ఇన్విటేషన్. నో నో, మీరందరు సుబ్రహ్మణ్యపురం రావాలి, మళ్ళీ నువ్వు కూడా. ఇట్ విల్ బి ఫన్. చూసావా మన రెంజెంట్, అది లెక్క. నాన్నా వచ్చేసావమ్మా. ఏ నాన్నా, నేను రాకముందే గుడికి వెళ్దామని బయలుదేరిపోయావా? నువ్వు రాకుండా ఎలా వెళ్తాను తల్లి? పంతులు గారు పొద్దు నుంచి కబురు పంపిస్తున్నా, మీరు వస్తున్నారు నాగాను. వీళ్ళెవరు, నీ ఫ్రెండ్సా? ఎస్, మేఘ్నా, సూరి, మల్లి. నమస్తే. కార్తిక్. పండక్కనే వచ్చారు, సరదాగా నాలుగు రోజులు గడిపి వెళ్ళండి. కుమార్, వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడు. నేను గుడికి వెళ్తున్నాను, మీరు ఫ్రెష్ అప్ అయి వచ్చేయండి. ఇలా ఇవ్వండి అమ్మ గారు. కార్తిక్, సూరి, మళ్ళీ ఎక్కడ? వాళ్ళకి అప్పుడే తెల్లారుతుందా, వస్తారులే. సుబ్రహ్మణ్య పంతుల్ గారు, వీళ్ళు మా ప్రియ ఫ్రెండ్స్ కార్తిక్, మేఘన. కార్తిక్ మన ఆలయం మీద రీసెర్చ్ చేస్తున్నాడు. మేమంతా భగవంతుడినే సెర్చ్ చేస్తాం, నువ్వేమో ఆ భగవంతుడి మీదే రీసెర్చ్ చేస్తున్నావు. సంతోషం. తీర్థం తీసుకుని ఆయన. వద్దండి, నాకు నమ్మకం లేదు. నమ్మకంతోనో అపనమ్మకంతోనో దేవుడి మీద ధ్యాస కుదిరి అడుగులు ఆ వైపు పడితే తరువాత గురి అదే కుదురుతుంది. నా చేతులతో నీకు తీర్థం ఇచ్చే రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను. అదే రోజు వస్తే నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాను. అవును పూజారి గారు, నాకు సందేహం, ఈ దేవాలయంలో అభిషేకం ఎందుకు నిషేధించారు? ఈ ఆలయాన్ని కట్టించిన రవివర్మ కలలో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపించి తనకి అభిషేకం మాత్రం జరపకూడదని ఆదేశించారట, అందుకే ఈ ఆలయంలో అభిషేకాలు లేవు. ఈ ధనవంతుల కల్లో కనపడి గుడి ఇక్కడ కట్టు, జాతర అక్కడ జరిపించు అని చెప్పే దేవుడు వాడికి అన్నం పెట్టు, వీడికి కొంచెం సాయం చేయి అని ఎందుకు చెప్పడం? ఏంటి ఇక్కడ కూడా మొదలెట్టావా? నాన్న ప్రదక్షిణాలకు వెళ్దాం రండి. కుమార్, నాన్న జాగ్రత్త. సుబ్రహ్మణ్యపురం నాకు చాలా నచ్చింది, మీరు ఎవరు పిలకపోయినా వచ్చేస్తా. వచ్చేయండి, వస్తాం కుమార్. బాబు డబ్బులు ఇచ్చే బావా. కార్తిక్ బాబు, మళ్ళీ మీ రీసెర్చ్ కోసం ఎప్పుడు వస్తారు? కార్తిక్ బాబు, ఆడెవడో పిచ్చోళ్ళ ఉన్నాడండి, ఎప్పుడు చూడలేదు, ఊరికి కొత్త ఏమో. మీరు ఎక్కండి, బస్సు టైం అవుతుంది. జాగ్రత్త అండి, జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళండి. ఎవరు ఇక్కడ ఎందుకున్నావు, ఎక్కడి నుంచి వచ్చా? అర్థమైందిలే పిచ్చోడు అని, ఆ పిచ్చి చూపులు ఎరిచే అట్లా ఆపు. ఈ టైంలో ఎక్కువ చెప్పాడు, ఉండకూడదు, వెళ్ళిపో.
ignore Priya. We'll just come. ఏమైందిరా నిన్ను సుబ్రహ్మణ్యపురం బస్ స్టాప్ లో చూశాను ఇంత త్వరగా ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు వెళ్ళిపోకు స్వామి నువ్వు ఈ ఊర్లోనే ఉండిపోసామి నేను ఈ ఊర్లో ఉండాలా ఎందుకు బావా పిచ్చోడితో మాట్లాడు బావా వెళ్ళిపోతాం పద బావా నువ్వు మాట్లాడకో స్వామి ఆగు స్వామి కార్తిక్ స్వామి నా పేరు నీకెలా తెలుసు ఇప్పుడు అవన్నీ ముఖ్యం కాదు స్వామి నీ వల్ల జరగాల్సిన దైవ కార్యం ఒకటి ఉంది స్వామి దైవ కార్యమా ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు ఏంటిది హలో కార్తిక్ సార్ నీ డాక్యుమెంటేషన్ అయిపోయిందా ఆల్మోస్ట్ సార్ గుడ్ నీ ప్రెజెంటేషన్ చూసిన రోజే డాక్టర్ స్కంద చాలా ఇంప్రెస్ అయ్యారు సార్ నీ ప్రాజెక్ట్ ఫైనల్ అనాలిసిస్ గురించి చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు కీప్ ఇట్ అప్ ఏంటిది ఇలాంటి మెటల్ మీద ఇంత డీటెయిల్ గా వర్క్ చేయగలిగిన వాళ్ళు చాలా అరుదు నాకు తెలిసి ఇది చాలా ప్రాచీనమైనది అయి ఉంటుంది ఏదైనా ఆప్షన్ లో కొన్నావా లేదు సార్ సుబ్రహ్మణ్యపురంలో ఎవరు ఇచ్చారు డిజైన్ బాగుందని నా దగ్గరే ఉంచుకున్నాను ఇట్స్ నాట్ జస్ట్ అ కాయిన్ ఇట్స్ సంథింగ్ మోర్ దన్ దాట్ కీప్ ఇట్ సేఫ్ ఇలా బయట ఉంచుకో ఓకే ఓకే సార్